హాయ్ ఫ్రెండ్స్, మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీకు విషయం తెలుసా, ఎస్ఎస్సిలో మనకు ఎగ్జామ్ ఉండదు, ఫీజు కూడా లేదు. ఓకే, ఎగ్జామ్ లేకుండా ఫీజు లేకుండా నెలకు 32,000 జీతం ఇస్తూ మనకు ఎస్ఎస్సి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి. ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదన్నమాట. జస్ట్ మీరు ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే మీకు డైరెక్ట్గా ఎస్ఎస్సిలో అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో మీరు జాబ్ కొట్టచ్చండి. సో ఒక అద్భుతమైన అవకాశం అండి. సో మన ఛానల్లోనే మొదటిగా రావడం జరుగుతుంది, ఎవరు కూడా అస్సలు మిస్ చేయొద్దు. సో వీడియో చూసి తప్పకుండా అయితే అప్లై చేయండి. ఫీజు లేదు కదా, మీకు అర్హతలు ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. వీడియోలో మనం చాలా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్ అండి, అందరూ చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది అఫీషియల్ నోటిఫికేషన్, ఎస్ఎస్సి విడుదల చేసిందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకైతే రావడం జరిగింది అండి. సో ఇక్కడ నుంచి యంగ్ ప్రొఫెషనల్స్ని భర్తీ చేస్తున్నారు, యంగ్ ప్రొఫెషనల్స్ అనమాట. సో మనకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ ఏ గూగుల్ ఫామ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ది కమిషన్ అనమాట. సో మనకు గూగుల్ ఫామ్ కూడా ఇచ్చారు, అలాగే పోస్ట్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు, అలాగే ఈమెయిల్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 3 ప్రాసెస్ అయితే అంటే 3 అప్లై ప్రాసెస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో నేనేమంటున్నానంటే, మెయిల్ అప్లై చేయడం చాలా ఈజీ, మీ యొక్క రెజ్యూమ్స్ అన్నీ కూడా మెయిల్కు సెండ్ చేస్తే సరిపోతుంది. లేదు, గూగుల్ ఫామ్ అయితే ఇంకా చాలా ఈజీ అండి. సో రెజ్యూమ్స్ కొంతమంది దగ్గర ఉండవు అనమాట. సో గూగుల్ ఫామ్ అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. సో గూగుల్ ఫామ్ లింక్ కూడా నేను ఇస్తాను. ఈరోజు రాత్రి ఎట్లా తిరిగి మీరు అప్లై చేసుకునే పడుకోండి. సో ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. సో క్లియర్గా అయితే తెలుసుకుందాం మనం ఏంటి ఆ ఉద్యోగాలని. ఇక్కడ మనకు చూసినట్లయితే, ఎంగేజ్మెంట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ ఐటీ అండ్ కాంటాక్ట్ బేసిస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ హెడ్ క్వార్టర్స్లో మనం జాబ్ చేయబోతున్నాం అనమాట. ఈ యొక్క ఎస్ఎస్సి బోర్డులోనే మనకు ఇది మొదటి నోటిఫికేషన్. అంటే వివిధ డిపార్ట్మెంట్స్లో ఎస్ఎస్సి బోర్డు నిర్వహిస్తుంది, కానీ ఎస్ఎస్సి బోర్డులోనే యంగ్ ప్రొఫెషనల్స్ని ఇక్కడ భర్తీ చేస్తున్నారనమాట. మొత్తం 5 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో మనకు క్వాలిఫికేషన్లు గమనిద్దాం ఒకసారి ఇక్కడ. సో ఈ యంగ్ ప్రొఫెషనల్స్కి ఏం క్వాలిఫికేషన్లు కావాలి? బీటెక్ లేదా బీసీఏ. సో బీఈ చదివి ఉన్నా, బీటెక్ చదివి ఉన్నా, లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదివి ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీ డిగ్రీలు అనేవి 60% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి. సో ఇది మ్యాండేటరీ, 60% ఆఫ్ మార్క్స్తో. సో మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట, డిగ్రీలు పాస్ అయ్యి ఉండాలి. మీ వయస్ అనేది మినిమం 18 సంవత్సరాలు అండి, మ్యాక్సిమం 32 ఏళ్ళ వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, 32 ఇయర్స్. ఓకే, ఇక మనకు శాలరీ అనేది 30,000 పర్ మంత్ అయితే రావడం జరుగుతుంది. నెలకు 30,000 రూపాయలు ఫిక్స్డ్గా అమౌంట్ అయితే మనకు వస్తుందండి. సో మనకి ఇది యాక్చువల్గా ఇనిషియల్గా 1 ఇయర్కి తీసుకుంటున్నారు. ఆ తర్వాత చూడండి, 1 ఇయర్ ఆన్ కేస్ టు కేస్ బేసిస్, అంటే మీ పర్ఫార్మెన్స్ బాగుండి వాళ్ళకి ఇంకా రిక్వైర్మెంట్ ఉంటే అలా పొడిగిస్తూ ఉంటారనమాట. ఇనిషియల్గా అయితే 1 ఇయర్కి తీసుకుంటున్నారు. ఎస్ఎస్సిలో జాబ్ చేయడం నిజంగా అదృష్టం. ఇక్కడ కానీ మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంపాదించుకుంటే, సో మీకు ఆ సర్టిఫికేట్ అనేది ఒక బంగారంతోనే సమానం అండి, ఒక నిధితో సమానం అనమాట. సో కాబట్టి ఇది కాంటాక్ట్ అని చెప్పి ఎవరు కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, తప్పకుండా అప్లై చేయండి. ఓకేనా? సో మనకి ఏం వర్క్ ఉంటుందని చెప్పించారు, డేటా ఎంట్రీ ఉంటుంది, డేటా వ్యాలిడేషన్ ఉంటుంది, రీకన్సిలేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చేయాలి. అలాగే ఎంఎస్ ఆఫీస్లో కూడా మనకు వర్క్ అయితే ఉంటుంది, అంటే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి, లెటర్స్ ప్రిపేర్ చేయాలి, టేబుల్స్, పవర్ పాయింటింగ్ ఇవన్నీ కూడా. సో క్లరికల్ వర్క్ అండి ఇక్కడ. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలా గెటాన్ అవ్వచ్చు ఈ జాబ్లో. ఇక ఈ ఉద్యోగాలకు మనకు ఎటువంటి ఎగ్జామినేషన్స్ ఉండదన్నమాట. మీరు గూగుల్ ఫామ్ని ఇస్తాను నేను, ఆ గూగుల్ ఫామ్లో మీరు ఫిల్ చేసి పంపిస్తే సరిపోతుందండి. ఇక మనకు చూడండి, శాలరీ వస్తుంది 30,000. సో అలాగే మనము జాబ్లో భాగంగా ట్రావెల్ చేయాల్సి ఉంటే, సో మనకు AC 3 టైర్లో మనకు జర్నీ మనం చేయొచ్చు అనమాట, వితౌట్ 0 కాస్ట్తో. ఇక తర్వాత మనం హోటల్లో అకామిడేషన్ చేసినందుకు పర్ రోజు 750 రూపాయల వరకు రియంబర్స్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మనకు ట్యాక్సీలు, ఆటో చార్జెస్ ఉంటాయి కదా, రోజుకు 225 రూపాయలు మనకు రియంబర్స్మెంట్ ఉంటుందన్నమాట. తర్వాత ఫుడ్, సో ఇవన్నీ కూడా మాకు 800 వరకు మనమైతే రియంబర్స్మెంట్ పెట్టుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మనకు అలవెన్స్లు అండి. సో మనం జాబ్లో భాగంగా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వస్తే ఇవన్నీ కూడా వాళ్ళు ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారనమాట. సో మీకు గూగుల్ ఫామ్ లింక్ అయితే చూపిస్తాను నేను, కింద లింక్ ఉంది. సో అక్కడ నుంచి అయితే మీరు వెంటనే అయితే అప్లై చేయండి. సో అందరూ, ప్రతి ఒక్కరూ మీకు అర్హతలు ఉంటే మాత్రం గ్యారంటీ అప్లై చేసుకోండి, చాలా మంచి అవకాశం ఇది. ఎస్ఎస్సి నుంచి ఇంతవరకు ఎప్పుడు రాలేదు, సో మనకు మొదటిసారిగా రావడం జరిగిందనమాట. సో మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి వీడియోని, సో వాళ్ళు కూడా తెలుసుకుని అప్లై చేసుకోగలుగుతారు. సో మన ఛానల్లో ఏంటంటే జెన్యున్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి, కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.